ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సమ్మె నోటీసులు ఇచ్చి 60 రోజులవుతుందని, అప్పటి నుండి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మికులతో చర్చలంటూనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటమేంటన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. డ్రైవర్ కండక్టర్లను అద్దె కూలీలుగా ప్రభుత్వం చూస్తుందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో అనేక ఉత్తమ జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈరోజు నష్టాల ఊబిలోకి పేరుకుపోతుందంటే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పక తప్పదంటూ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి పూర్తి స్థాయిలో ఎండీని కూడా నియామకం చేయలేకపోవటం అంటే చూస్తుంటేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలు ఊబిలోకి నెట్టి మరి దీన్ని నిర్వీర్యం చేసి ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ కుట్ర కొనసాగుతుందని చెప్పని భావించక తప్పదని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో ఏ ప్రైవేట్ వాహనాలు వెహికల్స్ ఇన్వాల్వ్మెంట్తో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెందినటువంటి ఉద్యోగుల భద్రత పొందలేకపోతున్నారు, ఖాళీలు భర్తీ చేయలేకపోతున్నారు. ఇలా సంస్థ ద్వారా నూతన బస్సులు కొనుగోలు చేయించినట్టయితే అదనంగా ఉద్యోగ నియామకం వారికి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇవాళ ఈ ప్రైవేటీకరణను కమిపి తగ్గించాలని ఆలోచన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధానంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పాత్ర ఇవాళ గణనీయమైంది, మనం విస్మరించలేమని చెప్పంటున్నాను. ఆనాడు మిత్రుడు హరీష్ రావు గారు ఏదైతుందో గౌరవ అధ్యక్షుడుగా ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు సమానమైనటువంటి వేతపత్యాలు కల్పించడం జరుగుతుంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు అని చెప్పని కూడా పేర్కొనడం జరిగింది. అటువంటి ఆర్టీసీ సంస్థ వల్ల ఒకటి నిర్వహణ లోపం, ప్రభుత్వం కల్పించే పలు రాయితీలు ఇలా బస్ పాసెసే కానీ ఇతరత్రా కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైతుందో మీరు కల్పించబోయే ప్రతి రాయితీ సంస్థకు రీఎంబర్స్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాదాపు 500 కోట్లు ఈ రాయితీలకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంతవరకు ఏదైతుందో లాభాపేక్ష తప్ప సంస్థను దోషిగా చిత్రీకరించాలనేటువంటి ఒక యావ తప్పన తప్ప ఇవాళ వేతన సవరణకు సంబంధించి పే రివిజన్ కమిషన్ ఏదైతే ఉన్నదో అన్నాడు 43 అంటే నేను 1% ఎక్కువ ఇస్తా అని చెప్పి అన్నాడు. సంతోషపడ్డాను.